నేడు మెదక్ పట్టణంలో ఉన్న కేవల్ కిషన్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ పోరాటాల వారసవారు ఈ నెల 10వ తేదీన ప్రారంభమయ్యాయని నేటితో ముగిశాయని తెలిపారు. ఆనాడు కేవల్ కిషన్ పేద ప్రజల కోసం భూ పంపిణీ, వెట్టి చాకరి వ్యవస్థను రూపుమాపారని, పోరాటాలు చేస్తుంటే కొందరు కుట్రదారులు రోడ్డు ప్రమాదంలో ఆయన్ని హత్య చేశారన్నారు. సాయుధ పోరాటాలకు ఉమ్మడి జిల్లా పుట్టినిల్లు అని రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. నిజాం హయాంలో ప్రజలకు బానిసలుగా బ్రతికారని, అప్పుడు సాయుధ పోరాటాల ద్వారా పేదలకు భూ పంపిణీ చేశారని తెలిపారు. మాటలు తప్ప చేతులు లేని ముఖ్యమంత్రి మాయ మాటలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నరసమ్మ, మల్లేశం, బసవరాజు, సంతోష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నాటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా 10వ తేదీనాడు ప్రారంభమైనటువంటి వారోత్సవాలు ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీన ముగింపుగా కేవల్ కిషన్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు సంవత్సరాల తరబడి పనిచేసేటువంటి పరిస్థితి వస్తున్నది. వీళ్ళందరి హక్కుల రక్షణ కోసం సిపిఎం పార్టీ మెదక్ జిల్లాలో ఈ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు.